వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించారని కోతలు కోస్తున్న బాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేకపోయారని ఎంపీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతిలో ప్రధానంలో ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి, ఎన్టీఆర్ కు దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి, ఇందులో ఏది నిజం బాబు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో కనీసం అడ్మినిస్ట్రేషన్ భవనాలు కూడా నిర్మించలేని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ నేతలు అమరావతిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు, అమరావతిలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని ఆయన అన్నారు. పాలనా వికేంద్రీకరణ జరగాలన్న ఆయన మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పేదల సొమ్ము దోచుకు నచ్చినాయుడు మోదీ చేయించిన కొల్లు రవీంద్రను చంద్రబాబు నీతి పొరులను పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా వేమూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకుల అరెస్టులు అక్రమం అంటున్న పార్టీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖలపైన లేఖలు రాస్తూనే ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్దారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నట్లుగా జీవో ఇచ్చారని, అయితే ఈ పథకం 2019 జూలై నుంచి అమలుకు వస్తుందని చెప్పి ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా అవ్వాతాతలు 7 నెలల కాలానికి గాను 15,750 కోట్లు నష్టపోయారని వివరించారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి నష్టపోయిన మొత్తం లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు ప్రతి ఏడాది పెంచుతామని చెప్పిన 250 పెన్షన్ కానుకను వైఎస్ఆర్ జయంతి జూలై 8 నుంచి అమలయ్యేలా చూడాలని కోరారు. ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆస్తుల వివాదాల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన లేఖ రాశారు. షెడ్యూల్ 9లో ఉన్న వివాదాలను ఇంకా పరిష్కరించలేదని, పలు విద్యా సంస్థలు మ్యూజియంలు ఆంధ్ర ప్రాంతానికి చెందాల్సి ఉందని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆస్తుల్లో 58% ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉందని, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 70% హక్కు ఏపీకి ఉండాలని ఆయన తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో డీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ సుల్తానాకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె చాదర్ఘట్లోని తుంబి ఆసుపత్రిలో చేరారు. 24 గంటల చికిత్స అనంతరం డాక్టర్ సుల్తానాకు 150,000 బిల్లును ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చింది. దీంతో షాక్ తిన్న సుల్తానా తాను డాక్టరేనని 4 గంటలకు 150,000 బిల్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తనను నిర్బంధించినట్లు డాక్టర్ సుల్తానా సెల్ఫీ వీడియోలో కన్నీరు పెడుతూ పిలిపించారు. అయితే తమకు సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ సుల్తానా రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోపై ప్రభుత్వం స్పందించింది. తుంబే ఆసుపత్రి నుంచి ఆమెను నిమ్స్ కు తరలించాలని మంత్రి ఈటెల అధికారులను ఆదేశించారు. దీంతో డాక్టర్ సుల్తానాను నిమ్స్ కు తరలించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో భూ వివాదాల మాటున రాజకీయ కక్షలు చెలరేగుతున్నాయి. చందంపేట జెడ్పీటీసీ పవిత్ర తండ్రి టీఆర్ఎస్ నేత రామావత్ లాలూ నాయక్పై బంధువులే దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లాలూ నాయక్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లాలూ నాయక్ మృతితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దగ్గర బంధువులు దాడి చేసి హత్య చేయడంపై కుమార్తె పవిత్ర కన్నీరు మున్నీరయ్యారు. తన తండ్రిని పొట్టన పెట్టుకున్న వారిపై కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారి జగమర్ల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకల్ల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని టేకుముంద గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అమరావతి రైతుల ఉద్యమం అంతా బోగస్ అని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టీడీపీ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు తప్ప సామాన్య జనంలో స్పందన లేదన్నారు. రాజధాని పేరుతో 100,000 కోట్లు ఒకే చోట పెట్టి రాష్ట్ర ప్రజలపై భారం మోపడం ఎంతవరకు సబబని గోపిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు అచ్చెన్నాయుడిపై ఉన్న ప్రేమ, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలు మృతి చెందిన వారిపై లేదన్నారు. హైదరాబాద్ నిమ్స్ లో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను మానవులపై ప్రయోగానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నిమ్స్ కూడా ఒకటి. అయితే నిమ్స్ లో పలు క్లినికల్ ప్రయోగాలు గతంలో చేపట్టిన నేపథ్యంలో కోవాక్సిన్ ఫేజ్ 1 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. ఏపీలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 18,000ను దాటింది. నిన్న ఒక్కరోజే 18 మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 5 మరణించగా అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 మృతి చెందారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 232కు పెరిగింది.
గురు పౌర్ణమి సందర్భంగా విశాఖలో సాయి మందిరాలు భక్తులతో కలకలాడుతున్నాయి. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఉదయం నుండి భక్తుల రాకతో సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలంలోని కోరుపోర్లు, అడ్రోడ్డు, తిమ్మాపురం, దార్లపూడి తదితర గ్రామాల్లో బాబాకు పంచామృత అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు సమన్వయం పాటిస్తూ భౌతిక దూరం నియమాలను ఆచరిస్తూ పూజలు పాల్గొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబికా దేవికి శాకంబరి ఉత్సవం వైభవంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి విశేషంగా ఉత్సవ సంబంధిత పూజలు నిర్వహించారు. 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ అర్చకులు పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సిపి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో సురేష్ బాబు వీరికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. కరోనా నేపథ్యంలో భక్తులు సమన్వయం పాటిస్తూ భౌతిక దూర నియమాలను ఆచరిస్తూ దర్శనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఏకంగా సిఐఎస్ఐ సహా 11 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలడంతో పోలీస్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేశారు. కరోనా వైరస్ సోకిన వారిలో కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు, స్వీపర్ కూడా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ హోమ్ క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరు గ్రామంలో దళిత రైతులు నిరసన తెలిపారు. టీఆర్ఎస్ అధికారానికి వస్తే దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందని దళిత రైతులు ఆరోపించారు. దళితుల జీవనాధారమైన సాగు భూములను ప్రభుత్వం లాక్కుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూములు పంపిణీ చేసి పట్టా పుస్తకాలు ఇచ్చి రైతు బంధు సహాయం అందిస్తూ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జయపురం మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో మహేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఓపెన్ కాస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో సంఘటనా స్థలంలో బైఠాయించారు. మహేష్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎల్వర్తి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి కారు అదుపు తప్పి పంట పొలాలకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన వ్యక్తి కొజ్జగూడ గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు అతి వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో దొంగలు హల్చల్ చేశారు. మెయిన్ రోడ్ రెడ్ జోన్ ఏరియాలో దొంగలు 4 దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. షాపుకున్న తాళ్లను పగలగొట్టి వస్తువులను దోచుకున్నట్లు తెలుస్తోంది. షాపు యజమానుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శ్మశాన వాటికలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని కర్నూలు జిల్లా అవుకు మండలం చెర్లోపల్లిలో మహిళలు నిరసన గురించారు. శ్మశాన వాటికలో తమకు ఇళ్ల స్థలాలను ఎలా కేటాయిస్తారంటూ గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు మరో చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. నిన్న కొత్తగా 41 మంది కరోనా వైరస్ మహమ్మారి బారిన పడడంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1011కు పెరిగింది. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా పాంబూరులో 12, చీరాల్లో 11, ఒంగోలులో 6 నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది కరోనాతో మరణించారు. తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఏ ఆలయంలోనూ భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. ఏ ఆలయం చూసినా కళ్ళ తప్పినట్టే కనిపిస్తోంది. పలు సాయినాథుని ఆలయాల్లో భక్తుల రాక తగ్గింది. వాసర సరస్వతి అమ్మవారికి వేకూజామునే ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు దైవ దర్శనం కోసం రావాలనుకున్న భక్తులు మాత్రం ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. మరోవైపు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా శనిగాపురం గ్రామం బోడతాండాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. 4 చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయారు. గజ ఈతకళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. 4 చిన్నారులు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి శేషాచల్ అటవీ సమీపంలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడులు చేశాయి. వరి, మామిడి, అరటి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయని రైతులు ఒప్పుకున్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, సుమారు 370,000 రూపాయలు నష్టపోయామని రైతులు అన్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బిక్కనూరు మండలం జంగంపల్లిలో కరోనా భయంతో తల్లి కొడుకును ఊర్లోకి రానివ్వడం లేదు గ్రామస్తులు. దీంతో రెండు రోజులుగా వారు బస్ స్టాండ్ లోనే ఉంటున్నారు. కూతురు డెలివరీ కోసం ఊరికి వెళ్ళరావడంతో వారిని ఊర్లోకి అనుమతించడం లేదు. తాము హోమ్ క్వారంటైన్ లోనే ఉంటామని చెప్పినా ఊరి జనం కనికరించడం లేదని తల్లి కొడుకును తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని కరోనా రోగులు బాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని నాణ్యమైన ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బలవర్ధకమైన ఆహారం అందించాలని వారు కోరారు. విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించారు. ఇవాళ నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ దీక్షలు జరుగుతాయి. దీక్షలో విశాఖ శారదాపీఠం స్వరూపానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించిన అతిథి వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కళ్యాణాన్ని తిలకించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ ముందు ఇసుక వ్యాపారులు ధర్నా నిర్వహించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక లారీలతో వ్యాపారులు నిరసన తెలిపారు. తమపై పోలీసులు ఎక్కడికక్కడే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఇసుక వ్యాపారులు ఆరోపించారు. బొమ్మల రామారం గ్రామ శివారులో ఏపీ రీజెన్సీ ఎక్స్పోజివ్ కంపెనీ నుండి వెలువడిన వ్యర్థ రసాయనిక నీళ్లు తాగి 10 మేకలు మృతి చెందాయి. గతంలో కూడా కొన్ని మూగజీవాలు ఎక్స్పోజివ్ కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను త్రాగడం వల్ల మృతి చెందాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తూ కంపెనీ యాజమాన్యం చేతులు దులుపుకుంటున్నారు తప్ప మూగజీవుల ప్రాణాలను కాపాడడానికి శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని గ్రామ యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. గుంటూరులోని బ్రాడీపేటలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 28 చేరుకోవడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుగుణంగా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. బ్రాడీపేట 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. అయితే 1-4వ లైన్లో అత్యవసర నిత్యావసర వాహనాలు అనుమతించడానికి వీలుగా గేట్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో భక్తి శ్రద్దలతో కన్నుల పండుగ జరగాల్సిన గురు పౌర్ణమి వేడుకలు కరోనా భయంతో కడతప్పాయి. భక్తులతో రద్దీగా ఉండాల్సిన సాయినాథయ మందిరాల్లో జనం కనిపించలేదు. ప్రతి సంవత్సరం జిల్లాలోని ఆలయాల్లో గురు పౌర్ణమి వైభవంగా జరుగుతూ ఉండేది. కానీ ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ తో గురు పౌర్ణమి వేడుకలు వెలవెలబోయాయని భక్తులు అర్చకులు పేర్కొంటున్నారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు నేడు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. విజయవాడ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో చైర్మన్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తుల దర్శనార్థం సాయంత్రం వరకు శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. జూ పార్క్ లో 11 వయస్సున్న కదంబ మరణించింది. 2014లో కర్ణాటక మంగళూరు పార్క్ నుంచి కదంబను హైదరాబాద్ లోని జూ పార్క్ తీసుకొచ్చారు అధికారులు. అయితే ఈ రోజు కదంబ మరణించిందని జూ పార్క్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పార్కులు చెరువులు బహిరంగ స్థలాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుందని మంత్రి చెప్పారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలపట్నం చేపల చెరువు వద్ద చేపల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్ద కోడిపల్లి చెందిన చేపల సొసైటీ ఉందని కాబట్టి చేపలు పట్టే అధికారం ఉందని ఆ గ్రామ ప్రజలు, చెరువు తురకలపట్నం గ్రామంలో ఉంది కాబట్టి చేపలు పట్టుకునే అధికారం మాకే ఉన్నట్టు ఘర్షణలు దిగారు. ఈ ఘర్షణలో దాదాపు 10 మందికి గాయమయ్యాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నందిగమ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగు మహిళా నాయకురాలు ఆచంత సునీత తదితరులు ఉన్నారు. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం వర్షాలకు అతలాకుతలమవుతుంది. ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ముంబైని కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెంబూరు, సెంట్రల్ ముంబై నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో ముంబైలో కుంభవృష్టి తప్పదని భారత వాతావరణ శాఖ చెబుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు. ఢిల్లీ ఛత్రపుర రాధాస్వామి సత్సంగ్ బియాస్ ప్రాంతంలో 10,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 20 ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్క్లోజర్స్ తో ఈ కోవిడ్ కేర్ ఆసుపత్రిని నిర్మించారు. దాదాపు 1700 అడుగుల పొడవు 700 అడుగుల వెడల్పు ఉంటుంది ఈ ప్రాంతం. ఒక్క ఎన్క్లోజర్ లో 50 పడకలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులకు తక్కువ తీవ్రత ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. ఒడిశాలోని కందమాల్ జిల్లా అటవీ ప్రాంతం తుపాకుల గజ్జలతో మార్మోగింది. ఇక్కడి సిర్ల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మరణించారు. మరికొందరు మావోలు పరారయ్యారు. పరారైన దళ సభ్యుల కోసం సిర్ల అడవుల్లో గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోలను వంశధార, నాగావళి, గుంసూరు డివిజన్ దళ సభ్యులుగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. లడక్ పర్యటన వివరాలతో పాటు దేశంలో కరోనా వైరస్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను రాష్ట్రపతికి వివరించారు. ఇండో చైనా బార్డర్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పరిస్థితులను మోడీ వివరించారు. చైనీస్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో గాయపడి లే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చైనాకు యాపిల్ భారీ షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్లోని 4,800 మొబైల్ గేమ్స్ ను తొలగిస్తూ యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 3 రోజుల వ్యవధిలో యాపిల్ భారీగా యాప్లను తొలగించింది. మొబైల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తూ యాపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగానే యాపిల్ చైనా గేమ్స్ ను తొలగించింది. చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ ను తాము ఉండనివ్వబోమని యాపిల్ కంపెనీ తేల్చి చెప్పింది.